గ్లోబల్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ స్టార్ గా గుర్తింపు పొందాడు ఆర్ఆర్ఆర్ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివార్ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిల్ నేని సుధాకర్ కోసరాజు హరికృష్ణ నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా పాన్ ఇండియా స్థాయిలో రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు ఇక ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ రమ్య కృష్ణ షైన్ టామ్ చాకో శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలో పోషిస్తున్నారు ఈ సినిమా మొదటి పార్ట్ ఈ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక ఎన్టీఆర్ తొలిసారి ఓ బాలీవుడ్ ప్రాజెక్టుకు అంగీకరించాడు అదే వార్ టూ ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్ర హీరో హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు మార్చి లేదా ఏప్రిల్లో వార్ టూ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కేజీఎఫ్ సలాడ్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ తో కూడా ఎన్టీఆర్ ఒక సినిమా చేయబోతున్నాడు ఇదిలా ఉండగా తాజాగా ఈ హీరో గురించి ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది ఎన్టీఆర్ రోల్ ఉందట అదేంటో మీరు అస్సలు గెస్ చేయలేరు నిజానికి ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటించడం ఆయన స్పెషల్ అయితే ఎన్టీఆర్ కు ఎప్పటి నుంచో శ్రీకృష్ణుడి పాత్ర పోషించాలని అనుకుంటున్నారట టాలీవుడ్ లో రాముడైనా కృష్ణుడైనా కర్ణుడైనా దుర్యోధనుడైనా తెలుగు ప్రేక్షకులకు సీనియర్ ఎన్టీఆర్ గారి రూపమే మొదట గుర్తొస్తుంది అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా వాళ్ళ తాత మాదిరిగా కృష్ణుడి పాత్రలు నటించి మెప్పించాలని అనుకుంటున్నారట ఆ డ్రీమ్ చిన్నప్పటి నుంచి ఉందని తెలుస్తోంది ఆ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నట్లు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అయితే కృష్ణుడి పాత్ర రావాలి అంటే మహాభారతం సినిమా తీయాల్సిందే మరి ఆ మహాభారతం సినిమా తీయాలి అంటే రాజమౌళి ఉండాల్సిందే అన్నట్టుంది పరిస్థితి ఎందుకంటే ఇతిహాసాలని కరెక్ట్ గా హ్యాండిల్ చేయగల దర్శకుడు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అంటే అది రాజమౌళినే అయితే ఈ మధ్య కాలంలో ప్రశాంత్ వర్మ నేను కూడా ఉన్నాను అంటూ హనుమాన్తో చాటి చెప్పాడు కాకుండా తన డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా మహాభారతం అని కూడా చెప్పాడు మరి రాజమౌళి మహాభారతం తీయాలంటే చాలా ఇల్లు పడుతుంది అండ్ అంతేకాకుండా ఖచ్చితంగా తీస్తానని కూడా చెప్పాడు రాజమౌళి తీసే మహాభారతంలో జూనియర్ ఎన్టీఆర్ ఉండడం ఖాయం కానీ కృష్ణుడి పాత్ర రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ ఇస్తాడా ఇదే ఇక్కడ ఇక ఇది మాత్రమే కాకుండా ప్రశాంత్ వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను మహాభారతం తీస్తే జూనియర్ ఎన్టీఆర్ భీముడి రోల్ ఇస్తానని చెప్పాడు సో ఈ విధంగా చూసుకుంటే మహాభారతం తీసే డైరెక్టర్లందరూ ఇప్పటికే ఎవరికి ఎలాంటి రోల్స్ ఇవ్వాలో ఫిక్స్ అయిపోయి ఉన్నారు మరి జూనియర్ ఎన్టీఆర్ ను కృష్ణుడి పాత్రలో ఎవరు చూపిస్తారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే